ఈరోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు, ఈరోజు ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నాడు, ఈరోజు ఒక నేరగాడు మన రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పట్టబగలే కూలీ చేస్తా ఉన్నారు, చేయకూడని పనులు చేస్తా ఉన్నారు, నిస్సిగ్గుగా మళ్ళీ బుకాయిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా కలిసికట్టుగా ఒకటే రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్నది ఎవరు అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన యెల్లో మీడియా. ఆ పెద్ద మనిషి ఏం చేసినా తప్పు కాదు, ఈనాడుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు కనిపించదు, ఆంధ్రజ్యోతికి తప్పు కనిపించదు, టీవీ ఫైవ్కి తప్పు కనిపించదు. ఇటువంటి సున్నితమైన ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్లలో, ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది అని అంటే, మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందంజలో ఉండాలి, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం భుజాన పెట్టుకుంటారు వీళ్ళు.